ఏపీ రాజధాని అంశంలో ఏం జరగబోతోంది? ఉపరాష్ట్రపతి జోక్యంతో ఏ మార్పులు రాబోతున్నాయి? అసలు దీనిపై కేంద్రం స్పందిస్తుందా? జోక్యం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్టు చేస్తుందా లేక రాజధాని రైతులకు అండగా నిలుస్తుందా? మూడు ప్రాంతాల్లో రాజధాని అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయా? మార్పులు జరిగితే ఎలాంటి మార్పులు జరుగుతాయి? లేక మూడు రాజధానుల విషయంలో జగన్ వెనక్కి తగ్గుతారా? వాచ్ ది స్టోరీ. మూడు ప్రాంతాల్లో రాజధాని అంటూ ప్రభుత్వం చెబుతోంది. మూడు పంటలు పండే ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి ఇచ్చామని అమరావతి ప్రజలు అంటున్నారు. పరిపాలన అంతా ఒకే చోట ఉండాలని ఉపరాష్ట్రపతి అంటున్నారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రస్తుత రాజధాని ప్రాంతంలోని ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారం దాటినా వారి ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అయితే తాజాగా రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ వెంటనే ఆయన ఓ కార్యక్రమంలో రాజధాని అంశంపై మాట్లాడారు. పరిపాలన అంతా ఒకే చోట నుంచి జరగాలని సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు ప్రాంతాల్లో రాజధాని అంటోంది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఉపరాష్ట్రపతి మరో మాట కూడా అన్నారు, రాజధాని అంశంతో ఎవరికి చెప్పాలో వారికే చెప్తాను అన్నారు. అంటే కేంద్రం దృష్టికి ఈ అంశం తీసుకువెళ్లే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ వెంకయ్యనాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే కేంద్రం దీనిపై స్పందిస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. స్పందించినా ఏ విధంగా స్పందిస్తుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్టు చేస్తుందా లేక రాజధాని ప్రజలకు మద్దతు పలుకుతుందా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్టు చేస్తే ఉపరాష్ట్రపతి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లే అనుకోవాలి. ఒకే ఉపరాష్ట్రపతి సలహాను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. అయితే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో కేంద్రానికి ఈ విషయం చెబితే సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఈయన సలహాను తీసుకోవాలని మాత్రం ఏం లేదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి కేవలం సలహా మాత్రమే ఇవ్వగలరు, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరోవైపు జగన్ మోదీకి మధ్య మంచి సంబంధాలున్నాయని రాజకీయ వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయాన్ని కేంద్రం కాదనే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మూడు ప్రాంతాల్లో రాజధాని అంటున్న రాష్ట్ర ప్రభుత్వం మాట నెక్కుతుంది. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న అమరావతి రైతుల పోరాటం వృధా అవుతుంది. మొత్తం రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉపరాష్ట్రపతి ఇచ్చిన సలహాను పరిగణలోకి తీసుకుని పలు సూచనలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడు ప్రాంతాల్లో ఒకటైన విశాఖలో పరిపాలన కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోర్టు పరివాహక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కేంద్రం సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మూడు ప్రాంతాల్లో రాజధాని అనే అంశాన్ని మాత్రం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేసినా కొన్ని మార్పులు సూచనలు మాత్రం ఇస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం, కేంద్రం స్పందించేదానిని బట్టి రాజధాని అంశం కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.